ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం, ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది. నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే నేను విజువలైజ్ చేశాను కాబట్టి, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, కరువుకి ముంపు గురయ్యే మండలాలు. ఆ 7 మండలాలు గాని మనకి ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు జూన్ 2వ తారీఖు నోటిఫై అవుతాయి. నోటిఫై అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకనే పట్టుబట్టి నేను 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, ఇక పోలవరం ప్రాజెక్టు కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఫస్ట్ క్యాబినెట్ చరిత్రలో NDA 2 అసెంబ్లీలో మామూలుగా మెంబర్ అంతా కూడా ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మినిస్టర్స్ ని స్వేరింగ్ ఇన్ చేసి ఎంపీ ఓట్ తీసుకొని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కన్విన్స్ చేసి కొత్త ప్రభుత్వం వస్తున్న ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోడు. ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఆయనకు నచ్చజెప్పి ఒక కేబినెట్ మినిస్టర్ సెడ్లి నచ్చజెప్పి తర్వాత కేబినెట్ పెట్టి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. దానివల్ల 7 మండలాలు మనకు వచ్చాయి. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్టు కట్టగలిగాం. అప్పటికే ఈ ప్రాజెక్టు చాలా, ఒక మాటలో చెప్పాలంటే, అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. 2500లో ఈ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించడం, అప్పుడే అవకతవకలు చేయడం, కాంట్రాక్టుల్ని క్యాన్సిల్ చేయడం, అక్కడి నుంచి ప్రాజెక్టు ఆటకెక్కడం, అక్కడి నుంచి వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళిపోవడం, ఇక్కడ కూడా ల్యాండ్ ఎక్వేషన్ ప్రాజెక్ట్ సెంట్రల్ ప్లేస్ లో ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కాలువలు తవ్వాలంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళిపోవడం, ఎన్ని లిటిగేషన్లు పెట్టాలో అన్ని లిటిగేషన్లు పెట్టి 2014 కంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లు పిలిచాడు, అది కూడా కోర్టు పోయి గందరగోళం అయ్యి తర్వాత ఫైనల్ గా అన్ని కోర్టులు వెకేటై వచ్చింది. ఆ సమయంలో, విభజన జరిగిన సమయంలో ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా విభజన చట్టంలో పెట్టారు. ఇన్ని నానా అవస్థలు పడి ఈ ప్రాజెక్టు ఇప్పుడే కాదు, ఈ ప్రాజెక్టు కన్సీవ్ చేసి చూస్తే 1945లోనే కన్సీవ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. అప్పటి నుంచి ముందుకు వెనక్కి రావడం, అప్పుడు కూడా 300 TMC నుంచి 700 TMC ఇంకా హైట్ కూడా పెంచి కట్టాలని చెప్పి అనుకున్నారు. కథనం మనకు వచ్చింది చూస్తే 45.72 మీటర్లు దీంట్లో కట్టినప్పుడు 194 TMC ఆఫ్ వాటర్ స్టోర్ చేసేట్టుగా మనం దీన్ని పెట్టుకున్నాం. అంటే 194 TMC వాటర్ పెట్టుకుంటే 320 TMC ఆఫ్ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది. ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు చూస్తే ఉత్తరాంధ్ర గాని, ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ గారి సక్రమంగా వాడుకుంటే రాయలసీమ కూడా, కరువు ప్రాంతమైన రాయలసీమకి ఇక్కడ గోదావరి నీళ్లు వాడుకొని కృష్ణా వాటర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే భవిష్యత్తులో అన్ని సహకరిస్తే గోదావరి వాటర్ కూడా రాయలసీమ గుడి తీసుకునే అవకాశం వస్తుంది. ఇది 50 lakh cubic ఆఫ్ వాటర్ డిశ్చార్జ్, హైయెస్ట్ ఇది స్పిల్ వే మీద. 3 గార్జెస్ ఉంది చైనాలో, దానికంటే ఎక్కువ. అది ప్రపంచంలో ఒక పెద్ద సక్సెస్ స్టోరీ. అక్కడ కూడా ఇదే మార్గం రివర్ మార్చారు,
అతిపెద్ద ప్రాజెక్టు పెట్టాలని మనం మాట్లాడుకుంటాం. దానికంటే ఎక్కువ వాటర్ ఈ స్పిల్ వే మీద డిశ్చార్జ్ అవుతుంది. గేట్స్ కూడా చూస్తే 48 నెంబర్, 16x21 మీటర్స్ సైజ్, 320 మెట్రిక్ టన్స్ వెయిట్ కూడా. ఇవి కూడా ఒక పెద్ద ఛాలెంజ్ కింద బిగ్గెస్ట్ గేట్స్ డిజైన్ చేసి మనం ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు చూస్తే మేజర్ రివర్ ని డైవర్ట్ చేయడం, రివర్ ని డైవర్ట్ చేసి స్పిల్ వే ని తీసుకొచ్చి స్పిల్ ఛానల్ లో మనం వదిలిపెడుతున్నాం. ఇంకొక పక్కన 99% వాటర్ ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాజెక్ట్ అయితే 2014-19 72% మనం పూర్తి చేశాం. అయితే నేను డీటెయిల్స్ ఇవ్వడం పోవడం లేదు, మెరిట్స్ మళ్లీ మాట్లాడతా. కానీ బాధ అంతా ఏంటంటే ఆ డేట్స్ కూడా మీకు మళ్లీ ఇస్తాను నేను, మీరు కూడా స్టడీ చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి, ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ. పోలవరం కేస్ స్టడీ, ఇలాంటి చాలా జరిగాయి. అత్యంత తప్పు కాదు, తప్పు కంటే కూడా ఒక శాపంగా మార్చేశారు రాష్ట్రానికి. మామూలు కాదు ఇది, క్షమించరాని నేరం కూడా. ఒక చిన్న తప్పు చేసేదో అనుకుంటాం, అలాంటి పెద్ద ఇది చేసి డయాఫామ్ వాల్. ఇక్కడ ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు, నేను దగ్గర దగ్గర 30 సార్లు వచ్చే 20-31 సార్లు ఈ ప్రాజెక్ట్ కి. నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తి నేనే. నా కష్టాన్ని బూడిదల పోసిన పన్నీరుగా చేశారు. ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండగ రోజు కూడా నాగపూర్కి వెళ్ళి, ఇప్పుడు గట్కర్ ఎక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి, అదే మాదిరిగా అప్పుడు ఉమాభారతి వంశ్వంటి ఆవిడని కన్విన్స్ చేసి, ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు, ఇక్కడ కూడా ఒకసారి 2 సార్లు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ అప్పుడు అంతా కూడా కొంత ట్రబుల్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి మయానా భయానా చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం. ఇది చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు. వచ్చిన వెంటనే అదే రోజు, ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. 4-5 రోజుల్లో ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండప్ చేసి బయట పంపించారు. ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ అందరిని మార్చేశారు. అక్కడి నుంచి ఎవరికి తెలియని వ్యక్తులు పెట్టేశారు. ఇక్కడ 19-20 వరదలు వచ్చాయి. గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తాయి మనందరికీ తెలుసు. 2 సార్లు వరదలు వచ్చి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర డయాఫామ్ వాల్ 4 చోట్ల బ్రిడ్జ్ అయిపోయింది, 35% డ్యామేజ్ అయింది. మనం ఆ రోజు ఈ యొక్క డయాఫామ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే 446 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ వాటర్ ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే 2 సీజన్ లో పూర్తి చేశాం. ఆ
డయాల్ ఫామ్ వాళ్ళు కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్టు యొక్క ఫీట్తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్లు అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగొనడానికి ఒక 1 ఇయర్ పట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చద్దండి, అవన్నీ కరెస్పాండెన్స్ రేపేమో నేను మాట్లాడతాను, ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు. బ్రాడ్ గా కాన్సెప్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను. ఐ హావ్ సీన్ ది ప్రాజెక్ట్. మామూలు వాళ్ళైతే అర్థం కాదు, నేను ఒక 100 సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసుంటాను, 30 టైమ్స్ ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ లో చూశాను. అడుగడుగులు ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామిని అనుకుంటే అర్థం చేసుకోగలిగాం. ఈరోజు ఒక పక్కన డయాఫామ్ వాల్ 3 బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీన వేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో ఆ 2 బిట్లు కాని ఎక్కడికక్కడ ఒక ప్యారలల్ డి వాల్ డయాఫామ్ వాల్ బయటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యానల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు, ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, మొత్తం దాని అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫామ్ వాల్ ఈ ప్యానల్ గా 447 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫామ్ వాల్ ప్యానల్ గా కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం కాఫర్ డ్యామ్. పైన కాఫర్ డ్యామ్ ఉంది, కిందన కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన 250 కోట్లతో కిందన కాఫర్ డ్యామ్ 2 కట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్ లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ను ఫిలప్ చేయలేదు. రీజన్, ఆ సమయంలో ఏజెన్సీ లేరు, ఇంజనీర్ లేరు. ఆ నీళ్లు వచ్చాయి, ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి తీసుకుని ఎక్కడికక్కడ పైకి వేసింది. ఎక్కడికక్కడ మనం ఏమంటాము, ఇవన్నీ అగాధం, ఆ గొయ్యి కాదు, వాటర్ వచ్చినప్పుడు సుడి సుడి గుండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత లోతు భవనంత లోతుకి వెళ్ళిపోయి 20 మీటర్లు 30 మీటర్లకు వెళ్ళిపోయి ఆ మట్టి అంతా తీసేసింది. దానివల్ల గ్యాప్ 1 అని క్లోజ్ చేయాలి మనం. గ్యాప్ 1 దగ్గర మీరు ఒకసారి చూస్తే అది 250 మీటర్ల ఉండే గ్యాప్ 1 బంద్ 150 మీటర్స్ కొట్టుకుని వెళ్ళిపోయింది. దాని మీద ఇప్పుడు ఇసుకేసి కొంచెం ఫిలప్ చేశారు. ఇప్పుడు ఆ ఇసుకేసి అది ఫిలప్ చేస్తే దాని మళ్ళా గ్యాప్ 1 ఫిలప్ చేయాలి మనం. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట నుంచి ఇసుక తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దానంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు ఆ ఇసుక అంతా పోసి. ఇది ఎంత అవుతుందో తెలియదు, 2000 కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు. దే ఆర్ సేయింగ్ యాజ్ ఆన్ టుడే 2000 కోట్లు నాకు నమ్మకం లేదు. అడ్మినిస్ట్రేషన్ పైన వాళ్ళు ఏ లెక్కలు వేశారో తెలియదు నాకు. ఇది అయిన తర్వాత గ్యాప్ 1 అనేది లాస్ట్ లో ఉండేది వస్తుంది. గ్యాప్ 2 డయాఫామ్ వాల్, గ్యాప్ 3 ఇంకొక వాల్ కట్టారు, అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు. అదే మాదిరిగా గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది, సరే స్పిల్ అప్పుడే కట్టాం, గేట్స్ కూడా అప్పుడే పెట్టాం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు పడుతున్నారు అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ అయింటే 2020 ఎండకు పూర్తి అయిపోయిండాలి ప్రాజెక్ట్. ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే
నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమం. నాలుగు సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సభ్యులుగా దొరికితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారు కదా, ఇది ఒక కేస్ స్టడీ. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, నేను డిస్కస్ చేస్తాను. ఇంకా మేజర్ కంటూర్స్ మాత్రం నేను మాట్లాడుతున్నా. మామూలుగా చాలా మందికి అర్థం కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నా. ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్లో డిఫరెంట్ కంపెనీస్కి అప్పచెప్పారు. ఒక మిస్సెస్ ఆఫ్రే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా స్వీడన్ కంపెనీ, వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు. దీని కూడా వైపులో స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ఎట్లా మీరు అక్కడ చూసుంటారు శాండ్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోసారు, దాన్ని అంతా కూడా కాంపాక్ట్ చేయాలి, అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి. కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని, పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ, అది ఇప్పుడు తెలియదు. ఇప్పుడు వాటర్ ఫుల్ కావస్తే అక్కడ తెలుస్తుంది, మళ్ళీ అది కంట్రోల్ కావాలి. అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్ళు వచ్చేస్తే కాఫర్ డ్యామ్ ద్వారా డయాఫామ్ వాల్ చేయలేం. దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం, వచ్చిన వచ్చిన వాటర్ అంతా లిఫ్ట్ చేయాలంటే దాన్ని డబుల్ ఎక్స్పెండిచర్. మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలనో అంత కాంప్లికేట్ చేశారు. ఎన్ని చిక్కుముడి వేయాలో అన్ని చిక్కుముడి వేసారు, ప్రాజెక్ట్ని గందరగోళం చేశారు. ఇవన్నీ ఇంకా నేను స్టడీ చేస్తున్నా. ఫస్ట్ ప్రైమరీ నేను ఏదైతే ఫస్ట్ తద్వారా ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనుకున్నా. అందుకే మీరు చూస్తే 14-19లో ఆవరేజ్ అని ఎవ్రీ ఇయర్ 13,683 కోట్లు ఖర్చు పెట్టా ఆవరేజ్. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని 7,100 కోట్లు తగ్గించేశారు. బడ్జెట్ పెరిగింది, ఎక్స్పెండిచర్ తగ్గించారు. ఆ డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చుకున్నారు తప్ప ఎక్కడ ఏ పని కాలేదు. అంత మునుపు కూడా రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉంటే 4,200 కోట్లు ఖర్చు పెట్టాడు. తర్వాత 3,430 కోట్లు ఖర్చు పెట్టారు. ఫస్ట్ టైం చరిత్రలో 13,683 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెట్టి సాగునీరు కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. పోలవరాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాం. ఈరోజు ఈ పరిస్థితిలో మీరు కూడా అధ్యయనం చేయండి, డేటా అంతా మీకు కూడా ఇస్తాను. ఇందులో రహస్యాలు ఏమీ లేవు. అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం, దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఒక కేస్ స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. ఏదేమైనా బాధ ఆవేదన ఒకసారి ఎమోషన్ కూడా వస్తుంది. నిబ్రంగా ఉండి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మొదటి కావాల రివర్స్ వచ్చేది. ఇప్పుడు నీకు ఎముకలు తిరిగిపోతే ఏం చేస్తాను? అది లేదు, అప్పర్ కాఫర్ డ్యామ్ లేదు, లోయర్ కాఫర్ డ్యామ్ లేదు, గైడ్ బండ్ ప్లస్ గ్యాప్ వన్ సగం కొట్టుకొని వెళ్ళిపోయింది. ఒకటి కాదు, అస్తవ్యస్తమైన పరిస్థితి. సార్ రివర్స్ టెండరింగ్ అన్ని చేశారు కానీ డబ్బులు అన్ని ఆదా చేస్తున్నాం అని చెప్పి వేరే సంస్థలతో పని చేయించారు. ఇప్పుడు దానివల్ల ఆదాయం ఎంతండి? ఇప్పుడు కథనంగా ఖర్చు అయిపోతుంది ఎంత? నేను ఏమంటానంటే ప్రాజెక్టు కొట్టుకుని మేడం రివర్స్ టెండరింగ్ అర్థం చేసుకోవాల. వాటర్ ఎంసీఐ ఇది 3 సీజన్లన్నా పూర్తి చేసి ఈసీఆర్ఆర్ తీసుకురావాలా? దట్ ఈస్
ప్రైమరీ వాళ్ళు చెప్పిన రిపోర్ట్, దాన్ని నేను ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇచ్చిన డేటా నేను చెప్పాను. మళ్ళీ వీళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు? సిబిఐ చెప్తుంది, కేంద్ర మంత్రి ఏం చెప్తాడు? మళ్ళీ ఈ సమస్యలన్నీ పెట్టారు, వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్లు ఇస్తారు? ఆరోపణ కాదు, కాఫర్ డ్యామ్ ని ఫిలప్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ 1 మంత్ లో ఈ ఏజెన్సీలు మార్చకపోతే అయిపోయింది. ఇటు రావడం సేమ్ డే ఏజెన్సీలు మార్చేశారు. ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లెటర్ రాస్తూ పీపీఏ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మీరు మార్చొద్దండి, మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు. నవ్ అకౌంటబిలిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ బాధ్యత, ఇంజనీర్ల బాధ్యత. మీరు ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు, కొత్త కాంట్రాక్టర్ వస్తాడు, మధ్యలో ఏదైనా జరిగితే ఎవరైంది చెప్పలేదని మీరు స్టడీ చేసుకోవాలి. అది చాలా స్పష్టంగా చెప్పారు, వెయిట్ చేయండి. టయాఫామ్ వాళ్ళకి ఇప్పుడు నిపుణులు, అంతకుముందు వాళ్ళు వేసిన నిపుణులు, అది చాలా డామేజ్ అయింది, దానికి ప్రత్యామ్నాయం అన్నారు కదా మీరు అన్నారు, కానీ దాన్ని కూడా ఆపమన్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆపమని కాదు, డయాఫామ్ వాల్ 4 రెక్కలు డామేజ్ అయింది, 35% 4 రెక్కలు డామేజ్ అయింది. దానికి కావాలని బ్యాండేజ్ చేయడం అంటే రింగ్ బండ్ మారిగా ఒక రింగ్ బండ్ వేసి ఇందులో డయాఫామ్ వాల్ దానికే కవర్ చేయడం, అది కవర్ చేసి మిగిలిన రెక్కల డామేజ్ కాదని చెప్పలేదు. దానికి 457 కోట్లు 47 కోట్లు మొత్తం వేయాలంటే 990 కోట్లు, దానికి 2 సీజన్లు మినిమం. దానికంటే ముందు ఇది కావాలి, కాఫర్ డ్యామ్ లో నీళ్లు లీక్ కాకూడదు. మొత్తం కలిసి దే ఆర్ క్లెయిమింగ్ 4 సీజన్స్. ఎంటైర్ అప్పర్ కాఫర్ డ్యామ్ ఎంటైర్ లీకేజ్ మొత్తం డామేజ్ అయిందని చెప్పేసి నిపుణులు ఎందుకని చెప్పారు వివరాలు. ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ ఇక్కడ లోపలికి వచ్చి కిందన కాఫర్ డ్యామ్ ఉంది, పైన కాఫర్ డ్యామ్ ఉంది, నీళ్లు పోలేవు, సుడిగుండాలుగా మారి సుడిగా తిరిగి ఆ శాండ్ ఒక 20 మీటర్లు 30 మీటర్లు కొట్టేసింది, పైకి లేపేసింది, మొత్తం కొట్టుకోబోయింది. కొట్టుకోబోయిన తర్వాత కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతింది. అంటే ఏం చేయాలి? నేనేది మిమ్మల్ని అడిగేది అంటే మీరు అందరూ కూడా చర్చ చేయాలి, ప్రజలు కూడా చర్చ చేయమని చెప్పాలి. అజెండా కాదు, అజం, మూర్ఖత్వం, అజం, ఏమీ తెలియకపోయినా ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, ఒక పద్ధతి రాజకీయాలు చేయడం. అందుకే చెప్పాను, రాజకీయాల్లో ఉండదగ్గిన వ్యక్తి కాదు. ఎలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు, అలాంటి వ్యక్తి కేస్ స్టడీ ఇది. నాట్ ఓన్లీ దిస్, ఏజెన్సీ కర్దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది, ఈ 2 రోజులు మీరు ఆలోచించాల్సింది. తర్వాత ఏజెన్సీ కథ, నేను కూడా ఏజెన్సీ మార్చేస్తా, ఏజెన్సీ మార్చేస్తా, ఎంత మంది అధికారం ఉంది, ఒక నిమిషమే కానీ అధికారు కదా. ఎట్లా మీరు కూడా ఆ రోజు కూడా ఎవరు మీరు మాట్లాడలా, మీకు భయం, అది వేరే విషయం. నేను మిమ్మల్ని తప్పడడం లేదు, అందరినీ భయభ్రాంతం చేశారు. ఇప్పుడే మీరు ముఖాలు కొంచెం ఏదో మాట్లాడతామని ధైర్యం అవన్నీ వచ్చాయి. ఒక్క వ్యక్తి కానీ ఏమండి, మిమ్మల్ని కాదు నన్ను కూడా అనలేదు. నేను ప్రాజెక్ట్ పెట్టిన వాటి ఇక్కడికి వచ్చి చూస్తానంటే రాకూడదు అని ఇక్కడే అప్పగించారు కదా, నిర్ణయానికి సాక్షి మీరే కదా. ఈవెన్ నేను అంత మునుపంత ప్రజలందరూ రాష్ట్ర ప్రజానిక రమ్మని చూపించాం, ప్రౌడ్ కింద రైట్ అది బస్సులు పెట్టి చేయించాం, భోజనం పెట్టి చూపించాం. ఎందుకు, ఇది ప్రజల ప్రాజెక్ట్. ఇది అప్పుడు వచ్చారు ఏమండి, రైనీ సీజన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఫర్దర్ డామేజ్ అవ్వకుండా ప్రివెంటివ్ స్టెప్స్ చేసిన అవకాశం ఉంది అంటే అది కూడా చూడాలి ఎంతవరకు అవకాశం ఉంది. ఇప్పుడు నీళ్లు రావు,
ఫర్దర్ డ్యామేజ్ కావడానికి, ఎందుకంటే స్వీపేజ్ లో వస్తాయి, ముందు వచ్చినంత ఆ ఫోర్స్ మొత్తం నీళ్ళని వచ్చేసాయి కదా, ఆ నీళ్ళన్నీ వచ్చి డయాఫామ్ వాల్ మీద పడి సుడిగా ఎక్కడికక్కడ కిందన పైన సుడి తిరిగేసి మొత్తం కొట్టేసింది. ఇప్పుడు చేయలేరు, ఏం చేయలేరు, నవంబర్ డిసెంబర్ సీజన్ ఇస్ ఓవర్ సార్. 2019 నుంచి ఎవరికి చేద్దాం గుడ్ పాయింట్, బాధ్యత ఉండాలి కదా వ్యక్తులకి, ఉండాలి, అదే దాని మీద రిగ్రెట్ చేయమన్నా ప్రజల్ని. సార్ సీఎం గారు, అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలని నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను ఏం చేయాలని నేను కూడా ఇంకా అధ్యయనం చేస్తున్నా. ఈ రోజు ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి డయాఫామ్ అంటే అది ఎక్కడ కనపడలేదు నాకంటే, అలాంటి మంత్రులు చూసాం డయాఫామ్ వరకు కనపడలేదు మంత్రి. సార్ 2019 నుంచి 2024 వరకు, సార్ 2019 నుంచి 2024 వరకు పోరాడు ప్రజలు జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ చేసే అవకాశం ఉందంట? అరే కమిటీ అర్థమయ్యా, అది కాదు మిమ్మల్ని, మీరంతా కూడా ఏంటంటే మీరు ట్రెడిషనల్ గా ఆలోచిస్తున్నారు, మీకు కన్సర్న్ కనపడాలి నాకు. ఒక ఎన్క్వైరీ చేసేయండి, యాక్షన్ తీసేసుకోండి, ఏం చేస్తారు మీరు, ఇంత డ్యామేజ్ జరిగింది, ఇన్ని వేల కోట్లు, ఇన్ని ఇంత ప్రజల భవిష్యత్ ఇది, ఎంత అన్యాయం జరిగింది, అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎన్క్వైరీ చేసేయండి, ఎప్పుడు చేయాల్సారు చెప్పండి, ప్రాజెక్టు ఎంత అవుతుంది చెప్పేయండి, అంటే నాకు ఏదో పెద్ద నన్ను నాకు తెలిసేటప్పుడు రాసిస్తానికి. సార్ ప్రాజెక్ట్ గురించి ఒక విషయం పక్కన పెట్టినా, నిర్వాసితుల గురించి ఏంటి సార్? అది కూడా ఇది అది అన్ని లింక్డ్ అయ్యి ప్రాజెక్ట్ కట్టకపోతే డబ్బులు ఇవ్వలేదు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వదు కదా, వాళ్ళకు అన్యాయం జరిగింది కదా, రోజు రోజు పెరిగిపోతుంది కదా ఖర్చు కూడా మళ్ళీ. ఇప్పుడు వాళ్ళకి అప్పుడే కానీ ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది, రోజు రోజు అమౌంట్ పెరిగింది, ఆర్ఎండ్ఆర్ పెరుగుతా ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ పెరుగుతా ఉంది, వెరీ కాంప్లికేట్ చేసేసారంట ప్రాజెక్ట్ ని. సార్ వన్ క్వశ్చన్, వన్ మినిట్. అయిపోతుంది, 10,000 కోట్లు నీకు ఇస్తాను మీరు చేసేస్తారా? వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యూ ఏబుల్ టు స్టడీ ది ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇక్కడ ప్రశ్న కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హాఫ్ హ్యాండెడ్ గా హాఫ్ హార్టెడ్ గా కాకుండా కొంచెం స్టడీ చేసి కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ గా సజెషన్స్ ఇవ్వండి, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, నష్టం చేసిన వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలి, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్ర భవిష్యత్తు నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కాపాడుకోవాలి. సార్ వన్ క్వశ్చన్ చేశారు, సార్ ఇప్పుడు 441 crores, 990 crores రెండు ఆప్షన్స్ చెప్పారు, వాడికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉందండి? ఐఎమ్ సేయింగ్ ఇంత డ్యామేజ్, వాళ్ళు ఏమి చెప్పారు, ఏం చెప్తారు, ఇంతలో మాట్లాడలే కదా, నేను సీఎంఏ మొన్నే ఫస్ట్ విజిట్ వచ్చాను, అర్థమైన కాబట్టి అర్థం చేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, మాట్లాడి దీన్ని ఏ విధంగా ఫైనలైజ్ చేయాలి, అకౌంటెంట్ మంత్రిగా మారాడు, లాస్ట్ టైం ఉన్న మంత్రి ఇప్పుడు లేడు, ఇదంతా కొత్త, కాస్త కూర్చో అందరికి మధ్య నేను ఒకరిగా సబ్జెక్ట్ కూర్చోండి ఉన్నానంతే, ముందు ప్రారంభించి ఇప్పుడు 4వ మంత్రి కేంద్రంలో, 3 మంత్రులు అయిపోయారు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత, 4th మినిస్టర్ వచ్చాడు ఇప్పుడు, ఇవన్నీ ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి సీరియస్ గా తీసుకుంటున్నా, అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి, రెండు బ్యాలెన్స్ కావాలి. నేను అందుకే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు కానీ ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి అర్హత లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలు. నేనేదో ఎలక్షన్ లో 164 సీట్లు రావడం ఒకటే కాదు, వీళ్ళ బిహేవియర్, వీళ్ళ యొక్క ప్రవర్తన ఒక్కసారి మీరు కానీ బ్యాక్ ముందు నుంచి ఆలోచిస్తే ఈ ప్రాజెక్ట్ ఒక కేస్ స్టడీ మీకు అందరికి, మీరు కూడా విట్నెస్. కనీసం ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఈ 5 ఏళ్ళలో ఒక్కరోజున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా, ఈ ప్రాజెక్ట్ ఏం చేశారు చెప్పారా? ఎక్కడా పెట్టలేదు, ఇక్కడ పెట్టలేదు, ఎక్కడా లేదు.
అఖిల పక్ష కమిటీ ఏం చేస్తారు? అదే అఖిల పక్షం అఖిల పక్షం వేస్తా ఏం చేస్తారు? కసో తిరిగి వేసారు అంతే కదా. అది కాదు కదా ఇష్యూ, ఎట్లా పరిష్కారం చేయాలి? జాతి విపత్తు ఆంధ్రా కింద ఇబ్బంది కలిగింది, ఫర్దర్ గా మళ్ళీ ఇలాంటివి జరగకుండా అంటే ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు అలా కాంట్రాక్టర్ని అలా మార్చకుండా మీరేమన్నా రికమెండ్ అంటే జాతీయ స్థాయిలో ఇప్పుడు మీరు నేతగా ఉన్నట్టు ముఖ్యమంత్రి అలాంటి రిఫార్మ్ ఏదన్నా సజెస్ట్ చేస్తారు? రేమా అన్ని మాట్లాడదు ఇప్పుడు అది కూడా దానికి అలాంటి డెమోక్రసీలో మనం ప్రజలు సరి విజ్ఞప్తంలో ఓట్లు వేశారు. ఆ ప్రజలే లాస్ట్ టైం ఓట్లు వేశారు కదా, లైసెన్స్ వచ్చింది డ్యామేజ్ చేయడానికి. ఏదో కేసులు అది అంతే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టాలు తేవడం ఉంది, అన్ని రాష్ట్రాలు తెల్లరు కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన పనిష్ చేయాలి. ఎవరు పనిష్ చేయాలి? ప్రజలు పనిష్ చేశారు సరిపోతుందా? పదేళ్ళు కాదు డబ్బులు, ఎవరు డబ్బులు ఇది?